अंदर एवंटी तिरुपति पार्लमेंट एन दई प्रती एक्ड़ी प्रजक प्रती चतल नमस्क प्रभुत्म राज्यसभा राष्ट्र में यह राज्यसभा मन के अवसरमा इप्कना प्रजर अर्थम चुस्कोस अवकाश अवकाश मन नेत्तिन मनमे कुंपड़को मोहिनी भस्मासुरुनि परिस्थिति का दयचे प्रजर अर्थम चुस्काली पार्लमेंट एन तिरुपति जरगबो पार्लमेंट एन तेलुगुदेश पार्टी गेलिपिस्ते ఈ ప్రభుత్వానికి చంపపెట్టి దెబ్బ కొట్టినట్టు అవుతది. ప్రజలు అర్థం చేసుకోవాలి. దయచేసి ఇయాల నామినేషన్ నిన్న మొన్న రెండు రోజుల కిందట నెల్లూరులో తిరుపతి పార్లమెంట్ యొక్క నామినేషన్ జరుగుతే నామినేషన్ సుమారుగా చాలా మంది 9 10 మంది క్యాబినెట్ మంత్రులంతా అక్కడికి వచ్చారు. అంటే క్యాబినెట్ క్యాబినెటే మొత్తం ఉంది నెల్లూరులో. వాళ్ళంటారు ఒక ఆయన 5 లక్షల మెజారిటీతో వస్తాం, ఇంకొక ఆయన 6 లక్షల మెజారిటీ ఇష్టం వచ్చట మాట్లాడుతుంటారు. మేమొకటి అడుగుతున్న మంత్రులు, అయ్యా క్యాబినెట్ మంత్రులు, దయచేసి 5 లక్షల పైన మెజారిటీ వచ్చేటప్పుడు మీకంత దమ్ము ఉన్నప్పుడు అంత ధైర్యం ఉన్నప్పుడు ఈ రోజు ఈ ఎలక్షన్స్ లో ప్రతి నియోజకవర్గానికి ఇద్దరు ఒకరు మంత్రులు ఇయాల క్యాబినెట్ మంత్రులు ఇన్చార్జ్ ఉన్నారే, ఎంపీలు ఉండరే, ఇంత మంది ఇన్చార్జ్ లేసుకోవాల్సిన అవసరం మీకా? 5 లక్షల మెజారిటీ ఉన్నప్పుడు మీకు ఎందుకు ఇంత? ఇంట్లో కూర్చోండి, డెఫినెట్ గెలుస్తారు అంటున్నారు కదా, మీరే అంటున్నారు కదా. ఆ ధైర్యం ఉన్నప్పుడు అంటే మీకు గుండెల్లో దడబడైతుంది, భయపడుతున్నారు. ఈ యొక్క ఎలక్షన్స్ పొరపాటుగా ఓడిపోతే సర్వనాశనం అయిపోతది, ఈ రాష్ట్రంలో వైఎస్ఆర్ పార్టీ దివాలా తీస్తుంది అనే భయంతో మీరు ఇయాల సిగ్గు తెచ్చి ఇయాల ప్రతి నియోజకవర్గ మంత్రులు ఇద్దరు మంత్రులు వేసి ఇన్ఛార్జ్ తీసుకొని డబ్బు సంచులు మందు సీసాలు ఏ విధంగా పంచాలనుకుంటున్నారో అర్థం కావడం ప్రజల సొమ్ము. ఇయాల ప్రజల వెనక నుంచి లంచాలతో విపరీతపరమైనటువంటి అవినీతి సొమ్మును పక్కన తీసుకొని ఈ ఎలక్షన్లో గెలవాలని చూస్తున్నారు. మేము ఒకటే కోరేది, దయచేసి ఎన్నికల కమిషనర్ కూడా సెంట్రల్ ఎన్నికల కమిషనర్ కూడా సరైన పద్ధతిలో ఎన్నికలు జరగాల, సెంట్రల్ ఫోర్స్ని దించాలి ఇయాల ఈ పార్లమెంట్ అంతా. తిరుపతి ఎన్నికలు పార్లమెంట్ ఎన్నికలు మహత్తరమైన ఎన్నికలు ఇవి, ఎందుకంటే అవినీతి చక్రవర్తి అవినీతి పరుడు ఇయాల ఒక ఇయాల రేపు ఎన్నికల్లో పోటీ చేస్తున్నారు. ఇక్కడ అవినీతి చక్రవర్తిని ఈరోజు గద్దె తిప్పాలంటే అక్కడ స్వేచ్ఛగా ఎన్నికలకు జరగాలి. జరిగిన ఎన్నికల్లో మన సర్పంచ్ ఎన్నికలు మున్సిపల్ ఎన్నికల్లో అరాచకాలు సృష్టించి భయభ్రాంతులు చేసి పోలీసులు అడ్డం పెట్టుకొని అధికారులు అడ్డం పెట్టుకొని ఎన్నికలు గెలవడం జరిగింది. ఈ ఎలక్షన్స్ అట్ట కాదు. దయచేసి ఇవాళ ప్రజలందరికీ చేతులెత్తి నమస్కరిస్తున్నా. మేల్కోండి, ఇప్పటికైనా ఈ దుష్ట పాలన రాక్షస పాలనకు అంతం అందించాలా? ఇవాళ మొగోళ్ళమేమని చెప్పుకుంటున్నటువంటి ఈ మొగోళ్లకు నేను అడుగుతున్నా, ఇవాళ మీరు 5 లక్షల మెజార్టీతో మేము గెలుస్తున్నామని చెప్పినటువంటి మంత్రులందరి కేంద్ర మీరందరూ రాష్ట్ర మంత్రులు అందరి క్యాబినెట్ మంత్రులందరూ విజ్ఞప్తి చేస్తున్నా, ఇళ్లలో కూర్చోండి. మీ చేతనైతే దమ్ము ధైర్యం ఉంటే ఇలా ప్రచారం చేయొద్దండి, ఇంట్లో కూర్చోండి. మేము కూడా ఇవాళ క్యాండిడేట్ తీసి పెడదాం, మీ క్యాండిడేట్ మా క్యాండిడేట్ తీసి పెడదాం, ఇద్దరే తిరుగుతారు. ఇవాళ ఎక్కడైనటువంటి మీరు రాకూడదు, బయటికి మేము రాకూడదు. ప్రజలు ఓట్లేస్తారు స్వచ్ఛందంగా. ఆ ప్రజలు ఓట్లేసినప్పుడు ఎవరు గెలుపో ఏం కథో ఈ ఎన్నికల్లో రుజువైతుంది. దమ్ముందా ముఖ్యమంత్రి గారు, మీకు ధైర్యం ఉందా? చేతిలో డబ్బులు ఉన్నాయని అవినీతి చక్రవర్తిగా పేరుందినట్టు మీరు ఇవాళ తెలుగుదేశం పార్టీని ఓడించాలనుకుంటారా? అదేవిధంగా ఇవాళ బీజేపీ వాళ్ళు కూడా క్యాండిడేట్ పెట్టారు. ఇవాళ బీజేపీ క్యాండిడేట్ ఇవాళ మా క్యాండిడేట్ వచ్చేసి వనపాక లక్ష్మి, మాజీ మంత్రి, ఎమ్మ ప్రజలకు సేవ చేసినటువంటి వ్యక్తి. ఆ ఎమ్మ పేరు చెప్పిందంటే ఎక్కడ చూడు, పార్లమెంటులో అవినీతి పరులు కాదు, బ్రహ్మాండ ప్రజలకు అందుబాటులో ఉంటుంది. పార్లమెంటులో ఒక మంత్రి పదవి చేసి న్యాయం చేసినటువంటి పార్లమెంటుకు న్యాయం చేసినటువంటి వ్యక్తి ఆ అమ్మ తల్లి. అటువంటి తల్లిని ఇవాళ తెలుగుదేశం పార్టీ నిలబెట్టి ఇవాళ పోటీ చేపిస్తుంది. అదేవిధంగా ఏదైతే వైఎస్ఆర్ పార్టీకి ఎవరైతే క్యాండిడేట్ ఉన్నాడో, ఎవరైతే జగన్మోహన్ రెడ్డి పాదయాత్ర చేసేదో పిజో తెరిపి చేసే వ్యక్తి ఇవాళ ఎన్నికల్లో పోటీ చేస్తున్నాడు. ఇవాళ బీజేపీ ఎన్నికల్లో పోటీ చేస్తూ ఉంది. ఇవాళ బీజేపీ వాళ్ళకి అడుగుతున్నాం, ఈ ప్రత్యేక హోదా ఏదైతే ప్రధానమంత్రి గారు ఎన్నికల్లో తిరుపతిలో స్వచ్ఛందంగా చెప్పారు, నేను ఎన్నికల్లో అయిపోయిన తర్వాత ప్రత్యేక హోదా ఇచ్చి తీర్థాన్ ఇస్తానని చెప్పి ప్రజలకు మోసం చేసి తిరుపతి వెంకటేశ్వర స్వామి కూడా మోసం చేశారు. అదేవిధంగా ఇలా బీజేపీ పోటీ చేస్తున్నటువంటి రత్నప్రభ గారు జగన్ కేసులో కూడా ఆయమ్మ కూడా కేసులో ఇరుక్కున్నది. అంటే వీళ్ళిద్దరి మిలాఖత్, ఇద్దరు మాట్లాడుకున్నారు. ఒకరు మీరు గెలిచినా మేము గెలిచినా ఒకటే, మనంతా అన్నదమ్ములం. మధ్యన పవన్ కళ్యాణ్ నేను విజ్ఞప్తి చేస్తున్నా, మధ్యన నిన్ను ఫూల్ చేస్తున్నారు, మధ్యన నిన్ను నాశనం చేస్తున్నారు.
నీవు ఇరకపోయినా వీళ్ళ చేతిలో ఇలా బందలు ఇరకపోయినావు కాబట్టి అక్కడ ఉన్నటువంటి ప్రజలకంతా విజ్ఞప్తి చేసేది ఏమంటే రేపు పోటీ మాకు బీజేపీ కాదు తెలుగుదేశం పార్టీ వైఎస్ఆర్ పార్టీ వీరు ఎన్నికల్లో గెలిపిస్తే వనభాగలక్ష్మి ఎంపీ అయితే ఈ పార్లమెంట్ 100% సక్సెస్ చేస్తాము అభివృద్ధి చెందుతుంది చంద్రబాబు నాయుడు వల్ల 2024 లోపల ఈ ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి అయ్యేది గ్యారెంటీ తిరుపతి పార్లమెంట్ ఏ విధంగా డెవలప్ చేస్తారో చేసి చూపిస్తాము కాబట్టి దమ్ము ధైర్యం ఉన్నటువంటి మంత్రులు కేబినెట్ మంత్రులు మీరందరూ 5 లక్షలు 6 లక్షలు మెజార్టీ అంటున్నారు భయపడి ఇయాల మీరందరూ ఇన్ఛార్జ్ చేసుకున్నారు ఎందుకు ఇంత భయం।